ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తారీఖు సాయంత్రం 6:30 తర్వాత వస్తాయి. అప్పటి వరకు కూడా ఏ సర్వే సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చు. అది ఎన్నికల సంఘం నిబంధన. ఈ సర్వే సంస్థలు కావచ్చు, లేదంటే మీడియా కావచ్చు, అది జాతీయ మీడియా అయినా ప్రాంతీయ మీడియా అయినా సరే, రేపు సాయంత్రం 6:30 తర్వాతే ప్రకటించాలి, అది నిబంధన. సో దాన్ని అతిక్రమించకూడదు ఎవరు కూడా. కానీ మా దరిద్రానికి వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా భజన చేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకు మా కాసాయి, మా గొర్రెల గోపు గడు, అలాగే మా కేఎస్ ప్రసాద్, అదే కాశ్మీర ప్రసాద్, అవన్నారో గీ అన్నారో, మా జాన్ గడు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. తొత్తరగాలు అన్నమాట, ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. అప్పుడే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు, అప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసాను. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసింది. అందులో ముఖ్యంగా మా కాశ్మీర ప్రసాద్, అదే మా కేఎస్ ప్రసాద్, కాశ్మీర అంటే ఎవరో కాదు, కేఎస్ అన్నమాట, కేఎస్ ప్రసాద్. అప్పుడు ఒక ఎగ్జిట్ పోల్ అని చెప్పేసాను, ఏదో ఒక సర్వే అని చెప్పేసాను. ఏది మునుబాబు ఎగ్జిట్ పోల్స్ అంట, ఒక డిజిటల్ బోర్డు మీద ఒక గుడ్లెక్కలు మనం పొద్దులు రాసుకుంటాం కదా నోట్బుక్, ఆ నోట్బుక్ మీద రాసుకొస్తారు, వాళ్ళు రాసేసి దాన్ని అందులో చిదిచ్చేసి ఇంక మనోడు విశ్లేషణ మనం చెప్పవసలేదు. గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా, రిజల్ట్ సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, అసలు ఎలాంటి డౌట్ లేదు అందులో. అప్పుడు అప్పుడు ఆ వీడియో కూడా మీకు వినిపిస్తా, ఒకసారి ఆ వీడియో వినిపించి మిగతాది మీకు క్లియర్ చేస్తా. నేను ఎందుకు పర్టికులర్గా కేఎస్ ప్రసాద్ గురించి చెప్తున్నానంటే, ఒక ప్లస్ పాయింట్ ఉంది మనకి, కేఎస్ ప్రసాద్ ఏది చెప్పినా దానికి ఆపోజిట్లో జరుగుతుంది. అలాంటి చాలా సందర్భాల్లో జరిగింది. మొన్నటి మొన్న కూడా చూసుకోవచ్చు మీరు, తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్కి అంత సినిమా లేదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మా కేఎస్ ప్రసాద్, ఇదిగో దొరికింది. ఈ వీడియో తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం మాట్లాడాడు, ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఏదో తీసుకొచ్చాడు కదా, అది కూడా వినిపిస్తా. సేమ్ కాన్సెప్ట్ ఒకటే, అప్పుడు ఇప్పుడు బోర్డు మీద చేసి ఇప్పించడమే, ఒక స్క్రీన్, ఒకటి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదా, అది మీద చేసి మాట్లాడమే. సో ఇది నాగన్న సర్వేకి సంబంధించి పొద్దున ఒక వీడియో కూడా చేశాను నేను. అన్ని సర్వేలు, అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెసే ప్రభు, కాంగ్రెసే మళ్ళీ ఇక్కడ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మించబోతుందని చెప్పేసి చెప్తున్నాయి కదా అంటే, నిజాలు మాట్లాడేవారు భిన్నంగా ఉంటారు, బొక్క బోసాను అని చెప్పి వచ్చాడు. ఇక ఇప్పుడు కూడా సీఎం కాన్సెప్ట్ ఒకటే, డిజిటల్ బోర్డు సేమ్. అప్పుడు అయితే అప్పుడు కూడా యాంకర్ ఉన్నాడు, ఇప్పుడు యాంకర్ లేడు. ఎందుకు లేరా బాబు, నీతో వీడియో చేస్తే మేము బొగ్గు అయిపోతాం, నాకున్న పేరు పోవాలా అని చెప్పేసి అప్పుడే ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త డ్రామాని తీసుకొస్తారు. నీకు అసలు బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావట్లా. రేపు సాయంత్రం కూడా ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ఎగ్జిట్ పోల్స్, ఎవడు చెప్పాడు నీకు? అసలు నువ్వు కూడా మేధవే, ప్రతి దాంట్లో తగుదనమ్మా నేను ఉన్నానని చెప్పేసి వచ్చేస్తావు, మోకాలకి బోడుగునికి ముడేస్తావు, మాట్లాడతావు. నువ్వు చెప్పింది జరగదు అంతకని అక్కడ, అది మాకు ప్లస్. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గతంలో బీఆర్ఎస్కి మద్దతుగా, బీఆర్ఎస్కి సపోర్ట్గా మాట్లాడాడు, శాంతం నాకిపోయింది. ఇప్పుడు పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది, అక్కడ ఏమీ లేదు. అక్కడ రేపు 4వ తారీఖు తర్వాత అంతా అస్సామే, అది ప్రత్యక్షంగా మనం కూడా చూడొచ్చు దాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి భజన చేస్తున్నాడు. ఎగ్జిట్ పోల్స్ ఇంకా రాకముందే, ఇంకా ఏ సర్వే సంస్థ కూడా ప్రకటించక ముందే మన వాళ్ళే ఒక పొద్దుల పుస్తకం రాసుకొచ్చేసి ఎవడో ఒకటి పేరెట్టేసి అక్కడ అదొక సర్వే సంస్థ అని చెప్పేసి పేరెట్టేసి దానికి ఏదో స్క్రీన్ మీద వేసేసి దాన్ని వీళ్ళెక్క చదివి వినిపించేస్తున్నారు ప్రజలకి. జనరల్గా ఎగ్జిట్ పోల్స్ అనే దానికి ఒక రూల్ ఉంటుంది, ఒక సర్వే సంస్థ మనలాగా పొద్దుల పేపర్ల మీద రాసుకొచ్చేసి అక్కడ స్క్రీన్ మీద వేసాం మనం, అందరు ఫోటో తీసి వాట్సాప్లో పంపించేసుకుని స్క్రీన్ మీద చూపించారు అక్కడ, దానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి పాడు లేకుండా అదెక్కడ దిక్కుమాల ఎగ్జిట్ పోల్స్, అయ్యక్కడ సర్వేలు, నీకు ఎవడు చెప్పాడు? అసలు మాట్లాడితే నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వ్యక్తిగా చెప్తున్నాను అంటాను, నువ్వు అసలు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ తిరిగావు? నువ్వు తిరిగేదంతా హైదరాబాద్ బేగంపేట, మనం ఉండేది బేగంపేట, మనం పొద్దులు అయితే తిరిగేది బేగంపేట నుంచి ఐఏహా టీవీకి వెళ్తావు, ఓఎన్ఆర్ దగ్గర కూర్చుంటావు, లేదంటే ఐడ్రీమ్కి వెళ్ళి కూర్చుంటావు. నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్కి రానే రావు అసలు,
నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడవు, ఇక్కడ ఏపీలోకి వచ్చి కూర్చొని మాట్లాడి చాలా తక్కువ. అయితే నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాను, నేను సర్వే చేస్తానని చెప్తున్నాను. ఎక్కడ చేస్తావు నువ్వు సర్వే? ఎవరితో చేపించావు? ఇది పట్టుమని నాలుగు ఊరు పేర్లు చెప్పు. ఈ ఎన్నికల ముందు నేను నాలుగు ఊర్లు తిరిగాను. ఈ ఊర్లో నేను గ్రౌండ్ లెవెల్లో నేను వర్క్ చేశాను. గ్రౌండ్ లెవెల్లో నేను ప్రజల అభిప్రాయాలు నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అని. ఒకవేళ నిజంగా అలా చేసుకుంటే కనుక, ఇప్పుడు నువ్వు ఐ డ్రీమ్ లో చేస్తున్నావు కదా, వర్క్ చేస్తున్నావు కదా, ఐ డ్రీమ్ లో మనోడు జాయిన్ అయ్యాడు అంటే మంత్లీ బేసిస్ ఎలాగో ఉంటుంది అనుకోండి. అండ్ నీకు ఎలా తెలుసు అంటే, వాళ్ళు ఎంప్లాయీస్ అయితేనే వాళ్ళ పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేస్తారు. అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే. అక్కడ పనిచేసే యాంకర్లు కానీ, లేదంటే అనలిస్టులు కానీ, లేదంటే ఇలాంటి విశ్లేషకులు కానీ, వన్స్ ఒకసారి ఐ డ్రీమ్ లో జాయిన్ అయితే మంత్లీ బేసిస్ మీద వీళ్ళ పేరు మీద వాళ్ళే ఒక ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఐడి ఒకటి, ఫేస్బుక్ అకౌంట్ ఒకటి, పేజీ ఒకటి, రెండు క్రియేట్ అవుతాయి. అది మంత్లీ మంత్లీ ఎవరికైతే శాలరీస్ ఇస్తున్నారో వాళ్ళ పేరు మీదే క్రియేట్ చేస్తారు. సో మనోడి పేరు మీద ఐ డ్రీమ్ లో ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు కాబట్టి మంత్లీ మంత్లీ చక్కగా డబ్బులు వస్తూ ఉంటాయి మనకి అక్కడ. అది చేసుకోవచ్చు. అది వేరే, అది కాకుండా పార్ట్ టైం మనకి ఏహా ఉంది, వైఎన్ఆర్ స్టూడియో ఉంది, అందులో మాట్లాడుకోవచ్చు. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అన్నీ మన అన్నింటిలోనే మనమే కవర్ చేశారు ఇక్కడ కదా. నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరిగేది సచ్చిత ఉండదు కానీ తిరిగినట్టుగా పెద్ద కలరింగ్. హైదరాబాద్ తప్పితే, హైదరాబాద్ దాటి ఈ మధ్య కాలంలో కాదు నాకు తెలిసి హైదరాబాద్ దాటి నువ్వు ఎప్పుడు అంద ఏపీలోకి వచ్చిన పాపం కూడా పోలా. ప్రతిది నీ ఒక్కొక్కటి నీ ఒక్కడికే తెలిసి ఎందుకు ఫీల్ అయిపోతావు నువ్వు? అసలు నీకు ఏమీ తెలియదు, నీకు అసలు వాస్తవానికి నీకేమీ తెలియదు. గ్రౌండ్ రియాలిటీ బొక్క భాషం లేదు, ఏమీ తెలియదు. ఎవడు డబ్బిస్తే వాడికి బండి చేసామా లేదా, నాలుగు మొక్కలు తెలుగులో నాలుగు మొక్కలు ఇంగ్లీష్లోనే మాట్లాడితే మన అంత అపరమేదావు లేదనే ఫీలింగ్ నీది. అది తగ్గించుకుంటే మంచిది. ఈ మధ్యకాలంలో కొద్దిగా అతిగా చేతన విశ్లేషణ కూడా జనరల్గా నీ గురించి మాట్లాడకూడదు అనే అభిప్రాయం ఉండేది నాకు. నీకు నీకు కూడా తెలుసు బాగా విషయం, చాలా సందర్భంలో చెప్పా. కొన్ని సందర్భాల్లో మాట్లాడతాను, కొన్ని సందర్భాల్లో మాట్లాడినాను అని చెప్పేసాను. మేమంతా మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి అని బాగా పెట్టిపోయి మాట ఈ మధ్య కాలంలో నోటికి ఎంత వస్తే అంత వదిలేస్తున్న మాట. కొద్దిగా అది కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ఇంక ఈ అపభయ పోల్స్ అని అట్లా అని సర్వేలు అని చెప్పి తీసుకురాము. ఇంకా రేపు సాయంత్రం వరకు టైం ఉంది, రేపు ఈ టైం వరకు ఇంకా టైం ఉంది, మనకు ఆరున్నర వరకు ఉంది, ఆరున్నర తర్వాత అప్పుడు కానిద్దామా?